హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ గెస్ట్ ఆరంభం అనే సినిమాతో వాళ్ళ సినీ ప్రయాణం ప్రారంభం పెట్టారు. మరి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆ ఆరంభం కాస్త సంబరంగా శుభారంభంగా కూడా మారింది. బట్ వాళ్ళ సినిమా ఆరంభంలో మాత్రం బిగినింగే ఎండింగ్ అవుతుందా, లేకపోతే ఎండింగే బిగినింగ్ అవుతుందా, మరి ఇలాంటి చాలా క్వశ్చన్స్ అయితే మన ట్రైలర్లో ఇవ్వడం జరిగింది. మరి వాటిన్నింటికి ఆన్సర్స్ మీరు అందరికి కావాలంటే తప్పకుండా మీరందరూ కూడా ఆరంభం సినిమాని మే 10th థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయండి. మరి ఈలోపు టీమ్ అంతా ఉన్నారు, మరి వాళ్ళతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు మాట్లాడదాం. లెట్స్ గో. హలో ఎవ్రీబడి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ని ఒక్కరిని పక్కన పెట్టేసి ఇలాంటి లెజెండ్స్ని ఎంత యంగ్ ఏజ్లో కలడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. కదా సార్, కొంచెం ఆయనకి ఎక్స్ట్రా అల్ట్రా లెజెండ్ అనాలి, మనం అందరం లెజెండ్ ప్రో లెజెండ్స్ వాళ్ళంతా. సచ్ ఎ గ్రేట్ మీటింగ్ ఆల్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అజయ్ గారి నుంచి మొదలు పెట్టాలి సార్. సచ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. మీరు ఎక్కడ ఫస్ట్ అచీవ్ చేశారంటే ప్రెస్ మీడియా అంతా పెట్టి ఆరంభం అనే టైటిల్ పెట్టి కింద ఒక చిన్న అడాప్టేషన్ ఫ్రమ్ నిన్ను నీలో ఖైదని పెట్టాడు. ప్రతి జర్నలిస్టు దాన్ని ఏంటి అని సెర్చ్ చేశాడు. అక్కడ డైరెక్టర్గా మీరు ఫస్ట్ స్టెప్ అచీవ్ చేశారు. గ్రేట్ సార్, సచ్ ఎ గ్రేట్ థింగ్. బట్ అడాప్టేషన్కి రీమేక్కి చాలా చాలా తేడా ఉంటుంది సార్. రీమేక్ అంటే మనం 100% తీసుకుంటాం, అడాప్టేషన్ ఎంతవరకు ఉంటుంది ఆ పర్సంటేజ్? సో ఇట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అడాప్టేషన్ ఉంది. ఒక 5% మాత్రమే కొంచెం చేంజ్ ఉంటుంది. ఆబ్వియస్లీ యాజ్ ఐ టోల్డ్ ఇన్ ఎర్లియర్ ఇంటర్వ్యూస్ ఆల్సో దట్ టు బ్రింగ్ ఇట్ ఫ్రమ్ రీడింగ్ మీడియా టు విజువల్ మీడియా దే షుడ్ బి అన్ ఎఫర్ట్ ఫ్రమ్ అవర్ సైడ్. లేకపోతే చూసే థియేటర్కి వచ్చి చూసే ఆడియన్స్కి ఐ కెనాట్ జస్ట్ టైప్ వర్డ్స్ అండ్ కీప్ లెట్ దెమ్ రీడ్ ఆన్ ద స్క్రీన్ అని పెట్టి చెప్పలేము కదా. సో దే షుడ్ బి ఇట్స్ అ విజువల్ మీడియా ఫిల్మ్ అనేది. సో దానికైతే ఎంత చేంజెస్ కావాలో అంత చేంజెస్ చేసుకున్నాం చిన్న చిన్నగా. అది కాకుండా ఇట్స్ ఎగ్జాక్ట్లీ 95% ఆఫ్ అడాప్టేషన్. గ్రేట్ సార్. బట్ చాలాసార్లు ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళ దగ్గర కంపారిజన్ చూస్తాం సార్. కొంతమంది దారులు రెండు ఉంటాయి. ఒకరేమో వితౌట్ ఎనీ టెక్నికల్ ఎడ్యుకేషన్ లేకుండా ఆన్ స్పాట్ నేర్చుకుంటూ నేర్చుకుంటూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీలాంటి వాళ్ళు అన్నపూర్ణాలు చదువుతూ అక్కడి నుంచి ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటారు. బట్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టెక్నికాలిటీ, అంటే ఎంతవరకు ఉంటుంది ఆన్ సెట్స్ వెళ్తున్నప్పుడు, వీళ్ళకి మీది చూసుకుంటే అన్నపూర్ణలు ఎంతవరకు ఆ టెక్నికాలిటీ క్వాలిటీ మనకు వస్తుంది ఆన్ సెట్ నేర్చుకున్నప్పుడు? సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఎక్కడ సినిమాలో లైక్ యూ కెనాట్ టీచ్ ఎవ్రీథింగ్ వెరీ, అంటే అంత క్లియర్ కట్గా ఏం నేర్పలేవరండి ఎవరైనా. అంటే ఓకే, ఇప్పుడు కెమెరా అయినా సరే, టెక్నికాలిటీ థింగ్స్ అయినా సరే, టెక్నికాలిటీస్ అయినా సరే, దే కెన్ ఓన్లీ టీచ్ యూ ఆ ఏ లెన్స్ అని చెప్పొచ్చు, అపర్చర్స్ చెప్పొచ్చు, ఎక్స్పోజర్ లెవెల్స్ చెప్పొచ్చు, అంతేగాని క్రియేటివ్ పార్ట్ నేర్పించడం ఇట్స్ ఇంపాసిబుల్ టు టీచ్ ఎనీబడీ క్రియేటివ్. ఇప్పుడు మీకు కావాలంటే నేను రెసిపీ ఇవ్వచ్చు, బిర్యానీకి రెసిపీ ఇవ్వచ్చు, కానీ మీరు అది చేయాల్సింది మీరే. సో మీకు తెలియాలి, నేను జస్ట్ బికాస్ ఐ రోడ్ 2 spoons ఆఫ్ సాల్ట్, మీరు 10 మంది చేసేటప్పుడు అంతే సాల్ట్ వేస్తే ఉప్పు ఉండదు కదా. సో ఇట్స్ అబౌట్ బీయింగ్ స్పాంటేనియస్. సో ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ పీపుల్ హు ఆర్ ఇన్ టు సెట్ అండ్ పీపుల్ హు ఆర్ కమింగ్ ఫ్రమ్ ఫిల్మ్ స్కూల్ అండ్ ఆల్. ఫిల్మ్ స్కూల్ అనేది ఏంటంటే లైక్ ఇట్స్ మేకింగ్ యూ లైక్ ఇట్స్ గివింగ్ యూ అన్ ఎడ్యుకేషన్ ఇన్ ద సినిమా, బట్ నాట్ ద విజ్డమ్ ఇన్ ద సినిమా. సో విజ్డమ్ అనేది లైక్ ద ఆర్ట్ అనేది యూ విల్ గెట్ ఇట్ ఆన్ సెట్ ఓన్లీ బై బీయింగ్ విత్ పీపుల్. లైక్ యూ టాక్ టు లైక్ యువర్ యాక్టర్స్, యువర్ టెక్నీషియన్స్. సో ఆ కమ్యూనికేషన్లోనే వస్తుంది. సో అది ఎక్కడ నేర్పలేరు, యూ కెనాట్ టీచ్ ఇట్ ఎనీవేర్. సో ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ మచ్ డిఫరెన్స్. ఓకే, మా అయితే 2-3 పదాలు ఎక్స్ట్రా వాడచ్చు, అవి కూడా టెక్నికల్ పదాలు. టెక్నికల్ పదాలు వాడాలి, అది కూడా మనం చేయలేదు యాక్చువల్లీ. గ్రేట్ గ్రేట్ సార్. బిఫోర్ యాక్టర్స్తో మాట్లాడకుండా మరొక టెక్నీషియన్ మాతో ఉన్నారు, సింజిత్ గారు. మనకి ఏమైనా భాష లాంటి ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉందా చిన్నప్పటి నుంచి? ఏమైనా అంటే అన్ని చూసేసారు నేను, ఇంకా నా లైఫ్లో నేనేం చూడాలంటే ఓన్లీ మ్యూజిక్ అన్నట్టు అంటేనా? ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటి కొంచెం మాకు కూడా చెప్పండి, ఎంజాయ్ చేస్తాం. ఫ్లాష్ బ్యాక్ అంటే ఒకసారి యాక్టర్గా కనబడతారు, ఒకసారి యూట్యూబర్గా కనబడతారు, ఒక్కొక్క ట్రాన్జిషన్ ఫేజ్ ఉంటుంది సింజిత్ గారి. సో ఇప్పుడు మ్యూజిక్ అనే ట్రాన్జిషన్ ఫేజ్లో ఉన్నారు కదా, సో నౌ ఇది ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఆరంభమే అండి నా మ్యూజిక్ డైరెక్షన్కి ఆరంభం, నా ఫస్ట్ ఫిల్మ్ ఇది. ముందు చాలా ముందు చెప్పినట్టు ఏం అర్థమయ్యేది కదా. ఐవ్ ఆల్వేస్ బీన్ అ ఫిల్మ్ స్టూడెంట్, ఐ లవ్ బీయింగ్ ఇన్ ఆన్ ద సెట్స్. అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్లు చేసా, ప్రొడక్షన్ డిజైన్ చేసా, ఆ బల్లలు జరపడం చేసా, అన్ని కర్టన్లు కట్టా, గ్రీన్ మ్యాట్లు కట్టా, లైట్లు మోసా, అన్నీ చేసా. బట్ మధ్యలో యాక్టింగ్ అని ఏదో కొంచెం టైంపాస్ అలా అయిపోయింది. బట్ ఏది సరిగ్గా అయ్యేది కాదు. ఇప్పుడు సినిమాలో అదే థియేటర్కి వెళ్తే సీన్లు ఉండేవి కాదు. సమ్మానం సినిమాలో నరేష్లో అయిపోయిన పరిస్థితి ఇంకొక పిచ్చెక్కిపోయి ఒకరోజు మ్యూజిక్ చిన్నప్పటి నుంచి ఉంది, ఫ్యామిలీ అందరూ మ్యూజిషియన్స్. ఒక జస్ట్ స్పాటిఫైలో పెడదాం ఏముంది అని ఒక ఆల్బమ్ డ్రాప్ చేశారు. సో అక్కడ నుంచి కొన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి. సరే డబ్బులు వస్తున్నాయి, షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ ఒప్పుకున్నా. బట్ ప్యారలల్గా ఇంకా యూస్ డూయింగ్ సినిమాటోగ్రఫీ అవన్నీ. అండ్ మధ్యలో మనోడు అవి విని స్పాటిఫైలో విని వచ్చాడు, అంతే. ఇట్ జస్ట్ హ్యాపెండ్, జస్ట్ గాట్ లక్కీ. గ్రేట్ గ్రేట్.
బట్ మీరు మీడియా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అసలు ఇలాంటి సినిమాకి మ్యూజిక్ ఎలా చేయాలి అని అంటూనే ట్రైలర్ స్టార్ట్స్ విత్ మ్యూజిక్ అండ్ ఎండ్స్ విత్ మ్యూజిక్, హౌ ఇట్ ఈస్, అంటే డైరెక్టర్తో కూర్చొని చేయడం వల్ల లేకపోతే మీరు కూడా ట్రావెల్ ఆరంభం అనే జర్నీలో ట్రావెల్ అవడం? అంటే ట్రావెల్ అవడం టోటలీ ఇంటూ ఇట్ అండి. ఇప్పుడు నాకు పొద్దున నిద్ర లేస్తే, అంటే ఇప్పుడు మా ఈపీ ఉండడం కాదు బట్ పొద్దున్న నిద్ర లేస్తే ఆరంభం, రాత్రి పడుకున్నప్పుడు ఆరంభం, తినేటప్పుడు ఆరంభం, ఇట్ హాస్ బీన్ ఎవ్రీథింగ్ టు మీ. సో అదే అదే మళ్ళీ నెక్స్ట్ ఇట్లాంటి సినిమా అవకాశం వస్తుందో రాదని, సో ఐ గేమ్ 100% మళ్ళీ ఇవ్వగలుగుతాం ఇవ్వాలి. మనమందరం నేను మా వినయ్ ఈపీ గారు ప్రొడ్యూసర్ అందరూ మనం కొంచెం రిలాక్స్డ్గానే ఉంటాం. ప్రమోషన్ అయ్యేటప్పుడు ఏదో జరుగుతుందిలే, మంచిది అవుతుందిలే, ట్రైలర్ లాంచ్ కన్నా ముందు ఆయన వస్తాడు ఫ్లాట్, మ్యూజిక్ కంపోజర్ ఆయన, నార్మల్గా అంత ఇన్వాల్వ్ ఎవరు ఎవరైనా ఆయన వచ్చి కాఫీ పట్టుకుని అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు, ఏం జరగట్లేదు, ఏం చేయట్లేదు, మీరు ఏం చేయాలి, ఆయనే అన్ని చేస్తాడు. యాక్చువల్లీ ఆరంభం కాస్ట్యూమ్ గ్రూప్ నుంచి పెట్టి ఆరంభం ప్రమోషన్ వరకు ఆయన ఉన్నాడు, మ్యూజిక్ కంపోజర్ ఈజ్ దేర్ ఇన్ వాట్సాప్ గ్రూప్. గ్రేట్ గ్రేట్ సార్. మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో రాదో తెలియదు. ఇప్పుడు మనకు అట్లాంటి ఫ్రెండ్లీ ఈపీస్ ఉండరు, ఈ సినిమాలో ఫ్రెండ్లీ ప్రొడ్యూసర్స్ అలా ఉండరు. సో అవి వినే వీళ్ళ సహాయంతోనే మేబీ జస్ట్ గాట్ లక్కీ అంతే డెస్టినీ. సూపర్ సార్. సార్ భూషణ్ సార్, అంటే మిమ్మల్ని చూస్తున్నప్పుడు మాకు ఏమనిపిస్తుంది అంటే యాక్టర్గా మీరు ఎప్పుడు మాట్లాడుతూ కూడా చాలా రేర్గా కమర్షియల్ ఉన్న సినిమాలో నాకు రోల్ ఇస్తే చేయను అని ఎప్పటికప్పుడు మీరు ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఒక టీచర్ క్లాస్ ఎప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒక గ్యాంగ్స్టర్ ఒక మాఫియా రోల్ చేసినప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తుంటారు, అలా యాక్టర్గా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తేనే కానీ మీరు ఆ రోల్ చేయరేమో అన్నట్టు మాకు అనిపిస్తుంటుంది. బట్ ఎవ్రీ టైమ్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్? లేదండి, ఐ థింక్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక యాక్టర్కి కనెక్ట్ అవ్వాలి, హీ హాస్ టు కనెక్ట్ విత్ ద క్యారెక్టర్. ఇఫ్ మన నన్ను పిలిచి ఇలా క్యారెక్టర్ ఉంది చేయండి అని ఛాలెంజ్ చేస్తే దాంట్లో ఐ హ్యావ్ టు ఫైండ్ సంథింగ్ ఇన్ దట్ అండి. యూనో నార్మల్లీ ఏమంటారంటే అన్ యాక్టర్ షుడ్ టేక్ సంథింగ్ అండ్ మేక్ ఇట్ హిజ్ ఓన్ అంటారు. ఇప్పుడు ఒక సంగీతం ఉంది, ఇది క్రాఫ్ట్ అండి. ఆయన కాన్సెప్ట్ చెప్తే, సిచ్యువేషన్ చెప్పి, లిరిక్స్ ఇస్తే, దెన్ హీ మేక్స్ ఇట్ హిజ్ ఓన్, హీల్ ఫైండ్ సంథింగ్ టు వర్క్ ఆన్. ఇప్పుడు మీరు కమర్షియల్లో ఏం చేయాలి సార్? దెన్ లిటరలీ యూఆర్ జస్ట్ ప్రెజెంటింగ్ యువర్ సెల్ఫ్ టు డూ పార్ట్ ఆఫ్ ద స్టోరీ అనమాట. దెర్ ఇస్ నథింగ్ దట్ ఈస్ యువర్ ఇన్వాల్వ్మెంట్ అనేది, మీ కాంట్రిబ్యూషన్ అనేది ఉండదు అనమాట. సో ఐ డెఫినెట్లీ లుక్ ఫర్ కాంట్రిబ్యూషన్. ఇప్పుడు కమర్షియల్ అనేది, ఐ కీప్ సేయింగ్ దిస్, దెర్ ఇస్ నథింగ్ కాల్ కమర్షియల్. కమర్షియల్ అంటే వెన్ ఇట్ మేక్స్ మనీ వీ కాల్ ఇట్ కమర్షియల్. దట్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్ అండి. గుడ్ ఫిల్మ్ బ్యాడ్ ఫిల్మ్ అనుకోవాలి అంతే. ఇఫ్ యూ బ్రింగ్ ఇట్ డౌన్ టు బ్రాస్ ట్రాక్స్, గుడ్ ఫిల్మ్ బ్యాడ్ ఫిల్మ్. అండ్ బ్యాడ్ ఫిల్మ్లో గుడ్ క్యారెక్టర్స్ ఉండొచ్చు, గుడ్ ఫిల్మ్లో బ్యాడ్ క్యారెక్టర్స్ ఉండొచ్చు. సో వెదర్ ఇట్ ఇస్ అ గుడ్ ఫిల్మ్ ఆర్ బ్యాడ్ ఫిల్మ్, ఐ డోంట్ లుక్ ఫర్, ఐ లుక్ ఫర్ వాట్ ఐ కెన్ డూ అండ్ వాట్ దే వాంట్ మీ టు డూ అనమాట. అండ్ సమ్టైమ్స్ నాకు అనిపిస్తుంది నన్ను ఎందుకు పిలుస్తున్నారు, ఇంతమంది ఉన్నారండి యాక్టర్స్ హైదరాబాద్, తక్కువ, దోస్ పీపుల్ నీడ్ జాబ్స్ ఆల్సో, ఇట్స్ నాట్, ఐ మీన్ ఐమ్ నాట్ బీయింగ్ పాంపస్ ఆర్ ఎనీథింగ్, అంటే ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు. జస్ట్ బికాస్ దెర్ ఇస్ అన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ మీ, ఇట్స్ నాట్ రైట్. నాకు నచ్చాలి, నాకు ఇన్వాల్వ్ అవ్వాలి, అది ఇన్స్పైర్ అవ్వాలి. అండ్ డైరెక్టర్కి ఐ షుడ్ బి పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇప్పుడు నేను ఏదో చేస్తే దట్ షుడ్ కాంట్రిబ్యూట్ టు ద ఫిల్మ్, ఐ షుడ్ బి అటాచ్డ్ టు ద ఫిల్మ్. ఏదో వచ్చాడు చేశాడు వెళ్ళిపోయాడు అలా ఉండకూడదు, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. గ్రేట్ గ్రేట్ సార్. అండ్ వన్ మోర్ థింగ్, అంటే మెయిన్గా మీలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయడం చాలా చాలా కష్టం అనిపిస్తుంటుంది డైరెక్టర్స్, ఎందుకంటే ఒక థియేటర్ ఆర్టిస్ట్ మీలో ఉన్నారు, ఒక రైటర్ ఉంటారు, ఒక డైరెక్టర్ ఉన్నారు, ఇవన్నీ అట్ ద ఏజ్ ఆఫ్ 15 to 15లోనే మీరు థియేటర్ స్టార్ట్ చేశారు. బట్ మీలాంటి వాళ్ళు ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చేసిన తర్వాత ఒక యాక్టర్గా యాక్సెప్ట్ చేయడం ఎంత కష్టం సార్? చూడండి, యాక్చువల్లీ టు బి వెరీ ఆనెస్ట్, ఈ యాక్టింగ్ కూడా యాక్సిడెంటే. దిస్ ఇస్ ద ట్రూత్. స్టార్టింగ్లో చిన్నప్పుడు థియేటర్ చేసేవాడిని, చాలా థియేటర్ చేసేవాడిని, బట్ అక్కడి నుంచి మిస్టర్ శ్యామ్ బెనగల్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యి ఫిల్మ్ మేకింగ్లో ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేసింది అనమాట. సో వెన్ యూ వర్క్ బిహైండ్ ద కెమెరా యూ లెర్న్ అలాట్ అండి అబౌట్ యాక్టింగ్. దట్ ఈస్ ఇప్పుడు థియేటర్ యాక్టింగ్కి ఫిల్మ్ యాక్టింగ్ కొంచెం తేడా ఉంది. ఓకే, 4-wall 3-wall కాన్సెప్ట్ ఉంటుంది, ఇట్ ఈస్ లార్జర్ దెన్ వాట్ ది ఐసీస్, ఇవన్నీ ఉంటాయి. ఇంకోటి కెమెరా అబద్ధం చెప్పదు, కొంచెం హెసిటేషన్ కూడా దొరికిపోతాయి అంటారు. అలా దోస్ ఆర్ స్మాల్ స్మాల్ థింగ్స్ అబౌట్ ఫిల్మ్ యాక్టింగ్. అది మీకు బిహైండ్ ద కెమెరా మీరు నేర్చుకుంటారనమాట. ఇప్పుడు ఫిల్మ్ స్కూల్, మీరు ఒక మాట అడిగారు కదా ఫిల్మ్ స్కూల్ గురించి అండ్ ఫిల్మ్ ల్యాండ్ గురించి. సార్, విద్య అనేది ఇప్పుడు సంగీతం అనుకోండి, అది గాడ్స్ గిఫ్ట్. సో క్రియేటివిటీ ఈజ్ ఆల్సో గాడ్స్ గిఫ్ట్. యూ కెనాట్ టీచ్ ఎనీ వన్ క్రియేటివిటీ, హీ కెన్ బీ అ క్రియేటివ్ పర్సన్ బట్ యూ కెనాట్ టీచ్ ఎనీ వన్ టు బి. వాట్ క్రియేటివిటీని డిఫైన్ చేసి దీంట్లో యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ అని చెప్పొచ్చు, కానీ యూ కెనాట్ టీచ్ క్రియేటివిటీ అనమాట. సో అలాగా వెన్ యూ గో బిహైండ్ ద కెమెరా యూ లెర్న్ అ లాట్.
అండ్ వన్ థింగ్ ఈజ్ జీవితంలో లర్నింగ్ అనేది కంటిన్యూస్గా ఉండాలి సార్. ఇఫ్ యూ స్టాప్ లెర్నింగ్ దట్ ఈస్ వేర్ యువర్ లైఫ్ ఇస్ స్టాప్డ్. సో వెన్ యూర్ బిహైండ్ ద కెమెరా యూ లెర్న్ సో మచ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇప్పుడు ఒకసారి ఈ అర్జున్ రెడ్డిలో సందీప్ అంటే నాకు చాలా క్లోజ్ అండి, వీ వర్క్ టుగెదర్ యాజ్ ఏడీస్ అండ్ వీ ట్రావెల్డ్. ఈ సినిమా తను సొంతంగా ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఫోన్ చేసి డబ్బులు అన్నాడు కదా, ఆబ్వియస్లీ వాచ్ హ్యాపీ ఈస్ పుట్టింగ్ హిస్ మనీ అండ్ ఈజ్ అ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, వితౌట్ బ్లింకింగ్ ఓన్లీ ఒకటా డన్. సో బట్ వన్స్ దట్ ఫిల్మ్ కేమ్ అవుట్ ఇరుక్కుపోయాను నేను, ఇప్పుడు అలా అయిపోయింది అనమాట. ఇప్పుడు వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ హారా నువ్వు సందీప్ చేస్తావా చేయవా అని స్టార్ట్ చేశారు. గివ్ మీ అ గుడ్ క్యారెక్టర్ ఐ డూ ఇట్, దట్ ఈస్ మై బేసిక్ ప్రెమైస్ అనమాట. అందుకే ఐమ్ లిటిల్ పిక్కీ అండ్ చూసి, బట్ ఇలాంటి సబ్జెక్ట్ ఇలాంటి డైరెక్టర్ వస్తే ఐ కాన్ సే. గ్రేట్ సార్, సూపర్ సార్. అండ్ ఫైనల్లీ మోహన్ గారు, మిమ్మల్ని ఎందుకు ఎంత లేట్ చేశారంటే మీరు అంత మాకు లేట్ చేశారు ఆడియన్స్కి. సో మీకు కూడా బాధ ఎంతో కొంత తెలియాలి అని, ఆడియన్స్కి లేట్గా సినిమాలు తెస్తే ఎంత బాధపడతామేమని. బట్ ఎనీవేస్ టైం పట్టదు సార్, బట్ ఎప్పుడు కూడా ఒక మంచి సినిమాతో వస్తే ఆ మంచి సినిమా జనాలకు చాలా రోజులు గుర్తుంటుంది. అలాంటి సినిమా ఆరంభం మాకు కనబడుతున్నది. బట్ హౌ ఇస్ దట్ అంటే ఈ ట్రాన్జిషన్లో మీకు ఏ విధంగా ఇన్స్పైర్ చేసుకుంటారు, మోటివేట్ చేసుకుంటారు ఒక మంచి సినిమాతో ఆడియన్స్కి వెళ్దాం అన్నట్టు? ఇప్పుడు ఆయన చెప్పినట్టు అర్జున్ రెడ్డిలో ఆయన లైక్ హీస్ వెరీ ఇంటెన్స్, లైక్ ఇంకా అలాంటి క్యారెక్టర్స్ వస్తాయి. అట్లనే నా ప్రాబ్లం గడ్డం, ఓకే ఇంకా అందరూ అలాంటి క్యారెక్టర్స్ ఇస్తున్నారు, లేకపోతే ఏదో కొంచెం ప్యాథటిక్, ఏదో నేను చచ్చిపోవడం వల్ల దాన్ని రివెంజ్ తీర్చుకోవడం హీరో ఇట్లాంటి ఏదో ఒక ట్రిగ్గర్, లైక్ మార్షిలో చేశాను మంచి క్యారెక్టర్ చేశాను. ఇట్స్ వెరీ నాకు చాలా ఇష్టం ఆ క్యారెక్టర్, దెర్ ఈస్ ఎ పర్పస్, లైక్ అక్కడ నేను నా కంట్రిబ్యూషన్ ఏదో ఒకటి ఉండాలి, లైక్ అట్లాంటి క్యారెక్టర్స్ కోసం చూస్తున్నాను. బట్ లైక్ చాలా టఫ్ ఉంది. తెలుగు సినిమాలో స్టీరియోటైప్ ఎక్కువ అయిపోయింది అంటారా సార్? అంటే అట్లానే కాదండి, లైక్ మేబీ కామర్స్ అలా వర్క్ బిజినెస్, లైక్ అంటే ఇంకో ప్రాబ్లం ఏమనిపిస్తుంది అంటే సినిమా బిజినెస్ ఇస్ పార్ట్ ఆఫ్ సినిమా, బట్ సినిమా అనేది ఇప్పుడు బిజినెస్లో పార్ట్ అయిపోయింది, అది బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంటే నేనైతే యాజ్ ఎ ఫిలిం లవర్ నేను ఎప్పుడు అట్లా చూడలేదు, లైక్ మంచి లైక్ సినిమా బాగుండాలి, లైక్ కంట్రిబ్యూషన్, లైక్ అంటే యాజ్ అన్ ఆడియన్ నాకు ఏమో లైక్ ఐ ఫీల్ వెరీ గుడ్, లైక్ ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతా. ఇప్పుడంతా లైక్ మోస్ట్ ఎక్కువ బిజినెస్ అన్నట్టు అయిపోయింది. సారీ నేను డైవర్ట్ అయిపోయినా, ఎక్కడికే మాట్లాడేస్తాను. ఇట్స్ వెరీ టఫ్ అండి కీప్ మోటివేటింగ్ అండ్ ఇన్స్పైరింగ్ అంటే, ఎస్పెషలీ ఫర్ యాక్టర్స్ చాలా చాలా టఫ్. అందుకనే నేను అంటే ఇన్ఫ్యాక్ట్ ఒక టైంలో అయితే బోర్ కొట్టేసింది, ఇంకా ఎందుకు రా బాబు యాక్టింగ్, వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యాల్సిన జాబ్ ఇది, ఎవరో ఇస్తే కానీ ఏం చేయలేము అన్నట్టు, ఏదో ఒకటి కొత్తది నేర్చుకుందాం అని. మ్యూజిక్ ఇంట్రెస్ట్ మీ వెరీ లాట్, లైక్ నాకేం తెలియదు మ్యూజిక్ అంటే, బట్ నేర్చుకోవడానికి అట్లాంటివి సంథింగ్ చదవడం తిరగడం. లక్కీగా చాలా మినిమలిస్టిక్గా బతికేస్తాను నేను, సో అలవాటు ఉంది కాబట్టి నేను పెద్ద ఇబ్బంది అవ్వలేదు నాకు. ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ స్టేయింగ్ అలోన్. కలుస్తాను అప్పుడప్పుడు, కలుస్తాను వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీతో కలుస్తాను, తిరుగుతాను, చదువుతాను, చూస్తాను. సో ఇయే మోటివేట్ చేస్తూ ఉంటే గ్రేట్ సార్. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు నో, సార్ ఇప్పుడు చెప్తుంటారు ఒక గుడ్ ఫిల్మ్ బ్యాడ్ ఫిల్మ్ అని, బ్యాడ్ ఫిల్మ్ ఎప్పుడు ఆడియన్స్ గుర్తుపెట్టుకోరు, యాక్టర్స్ కూడా గుర్తుపెట్టుకోరు. బట్ ఒక గుడ్ ఫిల్మ్ వచ్చినప్పుడు ఆ గుడ్ ఫిల్మ్ నుంచి యాక్టర్స్ అందరికీ మంచి ఆఫర్స్ వస్తుంటాయి, లైక్ కేర్ ఆఫ్ కన్సర్బాన్ యాక్టర్స్కి వచ్చింది, డైరెక్టర్స్కి వచ్చింది. బట్ అలాగే ఇండస్ట్రీలో కూడా ఒక గుడ్ ఫిల్మ్ నుంచి ఎలాంటి రోల్ ప్లే చేస్తారు, ప్రతి ఒక్కరు కూడా గడ్డంనే ప్రతి ఒక్కరు ఇవ్వాలి అనుకుంటుంటారు. బట్ ఇది ఎంతవరకు అడ్వాంటేజ్, ఇది ఎంతవరకు డిసడ్వాంటేజ్ ఒక యాక్టర్గా ఒక గుడ్ ఫిల్మ్ నుంచి ఒక మంచి గుడ్ క్యారెక్టర్ బయటకు వచ్చింది? యా ఒక అంటే మళ్ళీ మెమరీ ఉండిపోద్దండి, లైక్ అది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తుంది తెలియకుండానే. ఇప్పుడు మజిల్ మెమరీ అంటారు మామూలుగా మా యాజ్ అన్ యాక్టర్, లైక్ ఇప్పుడు ఆ మజిల్ మెమరీ మళ్ళీ నేను ఇక్కడికి తీసుకొస్తే తిని ఇబ్బంది పడతాడు. అంటే కొంతమంది అదే కావాలంటారు, యాక్చువల్లీ అదే కావాలంటే డైరెక్టర్స్ దగ్గర నాకు పనిచేయడం ఇష్టం ఉండదు. ఎందుకంటే నా ప్రకారం ఓకే మీరు ఎంత ఇష్టపడి నా క్యారెక్టర్, గడ్డం చచ్చిపోయింది, అయిపోయింది, ఇట్స్ డెడ్ థింగ్. ఇప్పుడు ఆరంభం కంప్లీట్ అయ్యి రిలీజ్ అయితే అయిపోయింది, ఇట్స్ అయిపోయింది, ఇట్స్ డన్. ఇంకొకటి కొత్తది ఏదో ఒకటి, సంథింగ్ ఛాలెంజింగ్, సంథింగ్ ఇన్స్పైరింగ్, నేను ఇంకోటి ఏదో నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెక్టర్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను, ఐ గాట్ టు నో అజయ్. ఇప్పుడు డెఫినెట్లీ ఈ ఒక బుక్ రాసిన అతను ఒక పర్స్పెక్టివ్ ఉంటాడు. యాక్చువల్గా బుక్లో వెరీ ఇంటెన్స్ లైక్ సాడ్ క్యారెక్టర్ ఇది, ఓకే దీన్ని చాలా లైవ్లీ క్యారెక్టర్ చేశాడు తను.
బికాస్ ఆఫ్ హీఈస్ ద క్యాప్టెన్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ తను. సో తన నుంచి నేను చాలా నేర్చుకున్నాను తన, లైక్ అట్లా కొత్త కొత్త థింగ్స్ యాడ్ అయితే చాలా బాగుంటుంది అండి. లేకపోతే అదర్వైజ్ లైక్ గుడ్ క్యారెక్టర్స్, లైక్ మేము ఎంత హానెస్ట్గా చేస్తామో డైరెక్టర్ రైటర్, ఎస్పెషల్లీ రైటర్ ఆయన ఎంత హానెస్ట్గా రాస్తాడో, ఇవన్నీ చేసాక ఒక మంచి క్యారెక్టర్ వస్తుంది, జనాలు గుర్తుంటుంది, అయిపోయింది అంతే. ఓకే అన్నారు కదా సార్, ఆరంభం అయిపోయింది, ఇప్పుడు రేపు నాకు ఫోన్ కాల్ వస్తుంది సార్ ప్రారంభం ఒక సినిమా అలాగే ఉంటుంది టైప్ కాస్ట్. గ్రేట్ సార్. బట్ అజయ్ గారు అంటే సినిమాటోగ్రఫర్గా చాలా సక్సెస్ఫుల్గా వెళ్తున్నారు, అవార్డ్స్ కూడా తిన్నారు, ఆ ట్రాన్జిషన్ అనేది ఎలా జరిగింది లైఫ్లో ఫ్రమ్ సినిమాటోగ్రఫర్ టు డైరెక్టర్? అవార్డ్స్ అయితే ఏదో వచ్చిందిలే కానీ నాట్ సాటిస్ఫైడా విత్. అలా కాదు, లైక్ సినిమాటోగ్రఫీ వాజ్ సి, ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే దే గెట్ ఇన్ టు సమ్ ప్రొడక్షన్ హౌసెస్ అది అసిస్టెంట్ డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్గా వెళ్ళిపోతారు నార్మల్గా. సో చేసుకుని అలా అలా ట్రావెల్ అవుతూ ఒక ప్రొడక్షన్ హౌస్తో లేదా ఒక పెద్ద డైరెక్టర్స్తో ట్రావెల్ అయ్యాయి, ఫైనలీ దెల్ మేక్ దియర్ ఫిలిం. ఇట్స్ వన్ ఆఫ్ ప్రాసెస్. సో ఇప్పుడు నాకేమైందంటే లైక్ వెన్ ఐ గెట్ ఇన్ టు ఫిలిం స్కూల్, లైక్ నా ఎంటైర్ ఎడ్యుకేషన్లో నేను స్పెండ్ చేసిన అమౌంట్ ఏముందో దానికన్నా ఎక్కువ ఫిలిం ఇది యాక్చువల్లీ ఫిలిం ఫీజ్ వాట్ ఎవర్ ఐ పే. సో ఐ హ్యాడ్ టు లైక్ మేక్ సమ్ కాన్షియస్ డిసిషన్స్ వేర్ ఐ హ్యాడ్ టు గెట్ ఇన్ టు సినిమాటోగ్రఫీ టు అర్న్ మనీ సో దట్ ఐ కెన్ పే మై ఫీజ్ అండ్ ఏదో వెతుకోవాలి కదా, ఎస్ లైఫ్ వెతుకోవాలి కదా. సో అలా సినిమాటోగ్రఫీ ఐ యూజ్డ్ యాజ్ అ టూల్ టు గెట్ ఇన్ సైడ్ ఫిలిం కాంపౌండ్. ఫిలిం స్కూల్ నుంచి ఒక సెట్ లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఏదో ఒకటి కావాలి. ఇప్పుడు మళ్ళీ నేను ఫిలిం స్కూల్ చదివేసి అంత ఇన్వెస్ట్మెంట్ చేసేసి లైక్ అంత ఫీజు కట్టేసి మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయితే నాకు కష్టమయ్యేది. సో ఐ చోజ్ సినిమాటోగ్రఫీ. సో ఐ లెర్న్ సినిమాటోగ్రఫీ అండ్ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అ సినిమాటోగ్రఫర్ లైక్ యాజ్ అ మీన్స్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఆల్సో మనీ. సో అలా చేస్తూ చేస్తూ కొద్దీ లైక్ ఐ వాజ్ ఆల్రెడీ లైక్ ఐ వాజ్ ఫ్రమ్ బిగినింగ్ ఐ వాజ్ మోర్ ఇన్ టు లైక్ డిరెక్షన్ అండ్ బేసికలీ థియేటర్స్లో ఉండడం వల్ల వీ దట్ దెర్ ద స్మాల్ స్పార్క్ దట్ యూ వాంట్ టు లైక్ టెల్ స్టోరీస్ రాదర్ దెన్ లైక్ అబ్జర్వ్ ద స్టోరీ, వీ వాంట్ టు పుట్ ఇట్ అవుట్ యాజ్ థియేటర్ పీపుల్. సో లైక్ ఐ కమ్యూనికేట్ చెప్పాలి నరే కథ చెప్పాలి అనే ఒక చిన్న కోరిక ఏముందో దట్స్ వాట్ మేడ్ మీ టు మేక్ అ టేక్ అ ట్రాన్సిషన్ ఫ్రమ్ సినిమాటోగ్రఫీ ఇన్ టు డిరెక్షన్. So I use cinematography to learn. So whenever I was lighting a scene or whenever I was like sitting in the crane or doing, I was only observing assistant directors. Wow. So ela schedule chestunaru, veel ikkada mistake chestunaru, ikkada mistake avadam valla em jarugutundi ikkada set lo. So manam avanni learnings we brought it back to our set. To be very frank, ee cheppalo teliyadu gaane example pidu unnaru gaane manam when we are shooting our film బీచ్ బీచ్ మే ఫోర్ అవర్ లైక్ పాకెట్ మనీ లైక్ మంత్లీ సర్వైవల్కి వీ యూస్ టు షూట్ అదర్ ఫిల్మ్స్ ఆల్సో చిన్న చిన్న సినిమాలు. మన సినిమాకి ఏ లెన్స్ వాడాలి అనేది వాళ్ళ సినిమాలో టెస్ట్ చేసుకున్నాం మనం. ఈ లెన్స్ ఈ పర్టికులర్ మోడల్ వర్క్ అవుతుందా, ఈ ఆర్ట్ డైరెక్టర్ వర్క్ అవుతాడా, ఈయన ఎట్లా ఉంటాడు, మళ్ళీ అక్కడికి వస్తే మనకి ఇబ్బంది పెట్టకూడదు. సో వీ టెస్టెడ్ ఆన్ సో మెనీ సెట్స్ యాక్చువల్లీ. అలా హ్యాండ్ పిక్ చేసుకుని వీ టుక్ దెమ్ టు అవర్ షూ మోగా యాక్చువల్లీ. గ్రేట్ సార్. బట్ డెఫినెట్లీ నాకు ఇంట్రెస్టింగ్ థింగ్ ట్రైలర్ చూసిన నాకు అబ్జర్వ్ అయింది, ఏదైనా డైరెక్టర్ కాల్ ఫైనల్ కాల్ కమర్షియల్ ఫిల్మ్స్లో కూడా ఫోలియో ఆర్ట్ అనేది ఉంటుంది డెఫినెట్లీ, బట్ అది ఎప్పుడు కూడా మన చెవులకు అంతగా వినపడేలా ఎప్పుడు ఉండదు. బట్ నేను ట్రైలర్ చూస్తున్నప్పుడు సౌండ్ డిజైన్ ఫ్యాంటాస్టిక్ ఉంది, ప్రతి షాట్ అంటే ఆ ఫోలియో ఆర్ట్ అనేది ఎంత ఫ్యాంటాస్టిక్ ఉందంటే నాకు సినిమా ఒక ఆర్ట్ ఫామ్లా కనబడుతుంది. బట్ అందులో ఎంత కేర్ తీసుకున్నారు మెయిన్గా? సి ఐ వాంట్ టాక్ అబౌట్ ప్రభు. సో ప్రభు సిఎస్, మాణిక ప్రభు సిఎస్. సో హీస్ వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్, హీస్ ఆల్సో ఫ్రమ్ అన్నపూర్ణ. వి బోత్ స్టేడ్ టుగెదర్ యాక్చువల్లీ, ఒక ఫ్లాట్లోనే ఇద్దరు ఉన్నాం. హీస్ ఫ్రమ్ మధురై యాక్చువల్లీ. సో మన కాలేజ్ అయిపోయిన తర్వాత హీ వెంట్ టు ముంబై అండ్ హీ వర్క్డ్ యాజ్ అసిస్టెంట్ సౌండ్ డిజైనర్ అండ్ సౌండ్ ఎడిటర్ ఇన్ ఆదిపురుష్ అండ్ జైలర్. సో హీ వర్క్డ్ యాజ్. సో ఐ హ్యాడ్ లైక్ ఐ యూస్ టు సీ ద ప్యాషన్, ఐ యూస్ టు సీ హిస్ ప్యాషన్ అబౌట్ సౌండ్ యాక్చువల్లీ. సో మనం ఒక 20 మెంబర్స్ ఉండే క్లాస్లో ఒక బ్యాచ్లో. సో వాళ్ళు వచ్చి అడిగారు లైక్ హూ ఎవర్ వాంట్స్ టు చూస్ సౌండ్ అని అడగంగానే కేజీఎఫ్లో రాకీ లేక అని ఒక్కడే హ్యాండ్ వచ్చింది, ఇంకెవరిదూ రాలే యాక్చువల్లీ. మిగతా వాళ్ళందరూ ఎవ్రీబడి ఈజ్ లైక్ మోర్ సినిమాటోగ్రఫీ హ్యాస్ మోర్ ఎక్స్పోజర్ యాక్చువల్లీ బయట. సో ఎవ్రీబడి వాంట్స్ టు బి సినిమాటోగ్రఫీ, దట్ కూల్ స్వాగ్ థింగ్ ఆన్ సెట్ అండ్ ఆల్. ఎడిటర్ కొందరు ఉన్నారు, ఎడిటర్స్ వెళ్ళిపోయారు, దే ఆర్ వెరీ గుడ్ విత్ కీబోర్డ్స్ అండ్ ఆల్. సౌండ్ ఎవరు చేయలేపలేదు, ఈయన ఒక్కడే లేపండి చేయి యాక్చువల్లీ. అండ్ ఐ అండ్ హీ వాజ్ వరీ దట్ దే విల్ క్యాన్సిల్ ద కోర్స్ ఆల్సో. ఓకే. బట్ హీ ఫేస్డ్ ఇట్ అండ్ హీ గాట్ ద కోర్స్, హీ ఫినిష్డ్ ఇట్ అండ్ సో దట్ ప్యాషన్ మేడ్ మీ థింక్ అబౌట్ సౌండ్ మోర్. ఎందుకు ఇంత లైక్ ఒక సబ్జెక్ట్కి అంత ఫోకస్ లేని సబ్జెక్ట్కి ఈ మనిషి ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు అని. సో ఐ ట్రావెల్డ్ విత్ ఇన్ ఫర్ 2 ఇయర్స్. సో మన చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ ఉంటుండే కదా, సో దానికి యూస్ టు ఏదైనా ట్రాక్టర్ సౌండ్ కావాలంటే లేదా విలేజ్ సౌండ్ కావాలంటే బండి వేసుకొని చిలుకూరుకి వెళ్ళిపోయి అక్కడ రికార్డ్ చేసుకొని వచ్చేటు. సో ఇక్కడ కూడా వీఆర్ యూజ్డ్ అ వెరీ వన్ వెరీ పెక్యులర్ సౌండ్, ఇట్స్ వేల్ సౌండ్.
ఒక వేల్ సౌండ్ వస్తుంది. ఇన్ఫాక్ట్ టైటిల్ పడేటప్పుడు అంతా ఒక వేల్ సౌండ్ వస్తుంది. సో హీ రికార్డెడ్ ఇట్ యాక్చువల్లీ. సో అండ్ సో మెనీ థింగ్స్ హీ హాస్ యూజ్డ్. సైన్స్ ఫిక్షన్కి సౌండ్ లైబ్రరీ దొరకడం కష్టం, లేదా ఏదో కాపీ కొట్టాలి. కానీ హీ వెంట్ ఇన్ టు లైక్ హీ రికార్డెడ్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ రైల్వే ఇంజిన్స్. సో రైల్వే ఇంజిన్ దగ్గరికి వెళ్ళిపోయి హీ రికార్డెడ్ దట్. హీ గాట్ దట్ డిఫరెంట్ యూనిక్ స్ట్రక్చర్ ఫర్ ద సాంగ్. అండ్ వీ వర్ వెరీ క్లియర్ దట్ దిస్ ఈస్ నాట్ అ వెరీ లౌడ్ ఫిలిం. ఇట్స్ అ వెరీ ప్లెజెంట్, ఇట్స్ అ వెరీ బ్రైట్ ఫిలిం. లైక్ మ్యూజిక్ సౌండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఆన్ 1 మీటర్. సో సౌండ్ అనేది ఇట్ ఆల్సో యాక్టింగ్ యాజ్ అ టూల్. సో మీకు ప్రతి వి హ్యావ్ ఈచ్ అండ్ ఎవ్రీ యూ మీన్ దిస్ క్యారెక్టర్. ఎగ్జాక్ట్లీ ఇట్ హ్యాస్ అ క్యారెక్టర్, ఇట్ హ్యాస్ అ క్యారెక్టర్. లైక్ ఎందుకంటే వెదర్ ఉంది ఫిలింలో, డిఫరెంట్ వెదర్స్ ఉంది. ఆ డిఫరెంట్ వెదర్ ఆ ఊర్ని దర్ ఇస్ అ క్యారెక్టర్ ఫర్ ద ప్లేస్ ఆల్సో. అవన్నీ ప్రభు బాడీడ్ అవుట్ ఫర్ అస్. అదర్వైజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అ డెబ్యూ ఫిలిం లైక్ అస్ టు ప్రొజెక్ట్. గ్రేట్ సార్, బట్ డెఫినెట్లీ ఫైన్ లవ్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే మదర్స్లోని డిఫరెంట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో మనం ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాం. బట్ నేను తొలి నేస్తమో సాంగ్ ఫస్ట్ విన్నప్పుడు నాకు అర్థం కాలేదు నిజంగా ఒక ఫ్రెండ్ గురించో దేని గురించో, అంటే బిట్వీన్ మోహన్ గారు అండ్ లక్ష్మణ్ గారి గురించే నేను అనుకున్నాను. బట్ వెన్ ఐ వాజ్ అంటే మళ్ళీ మళ్ళీ వింటుంటే దెన్ నాకు అర్థమైంది అప్పుడు సచ్ ఏ బ్యూటిఫుల్ సాంగ్. బట్ హౌ అంటే దాన్ని ఎలా టాకిల్ చేశారు, ఎలా అచీవ్ చేశారు అంత మంచి లిరిక్స్తోని? అది బేసిక్గా అన్డివైడెడ్ అటెన్షన్ అది ఇప్పుడు ఒక సింగిల్ చేశాను అది. సో రెండు పాటలు అయిపోయి మూడో పాట మెయిన్ అమ్మ సాంగ్ ఎలా చేద్దాం చాలా డ్రాఫ్ట్ చేసాము. ఇది వర్కౌట్ అవ్వట్లేదు మనోడు, సో హీ వాజ్ నాట్ హ్యాపీ విత్. సో హీ గేవ్ ది ఐడియా నీ పాత పాట ఉంది అన్డివైడెడ్ అటెన్షన్ అని అటెన్షన్. సో దాంట్లోనే తూరూరు అని ఉంటుంది, అది జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంటల్ 1 మినిట్ వర్జన్, అది దాన్ని చేద్దాం అన్నారు. సరే దాని ఒక పాటలా చేసి లిరిక్స్ ఇచ్చాను, లిరిక్స్ అయిపోయింది. సంజిత్ హెగ్డే పాడాడు అంటే ఇంకా అంతే. అదే ఇట్స్ ఏది ప్లాన్ చేసుకోలేదు మేము, నథింగ్ హ్యాస్ బీన్ ప్లాన్. డెస్పరేట్గా చేయాలని ఏం లేదు, వి జస్ట్ వెంట్ విత్ ద ఫ్లో. అదే ఆర్ట్లో దాట్స్ అ మ్యాజిక్. గ్రేట్ గ్రేట్. బట్ డెఫినెట్లీ ఆరంభం మాత్రం చిన్న రూమ్లో చేశారు, ఇప్పుడు రూమ్ పెంచుతారా లేదు? మా ప్రొడ్యూసర్ గారు ఏమన్నా ఈ సినిమా రిలీజ్ అభిషేక్ గారు లేరా ఇక్కడ? అజయ్ ఇప్పుడు ఎట్లయినా నెక్స్ట్ ఈ సినిమా రిలీజ్ అయ్యాక పెద్ద పెద్ద వస్తాయి కదా, అప్పుడు మీకు పెద్ద రూమ్లు తీసుకెళ్తాడు సార్. కొంచెం సూట్ రూమ్ లాంటిది ట్రైలర్లో చెప్పినట్టే మనమే ఫ్లాట్ చేసి ఖాళీ చేస్తున్నా. సార్ భూషణ్ సార్, బట్ ఐ వాంట్ టు నో వన్ థింగ్, అంటే మెయిన్గా సినిమాలో క్యారెక్టర్స్ అనేవి కొన్ని కొన్ని హైలైట్ అవుతూ ఉంటాయి, బట్ కొన్నిసార్లు ఆబ్జెక్ట్స్ కూడా చాలా హైలైట్ అవుతూ ఉంటుంది. బట్ మెయిన్గా ఆరంభం అనే ట్రైలర్ నాకు ఇల్లుకు కూడా ఎంత పెద్ద క్యారెక్టరైజేషన్ ఉన్నదని నాకు అర్థమవుతుంది. బట్ కెన్ యూ డిఫైన్ వాట్ అంటే హౌస్కి ఒక క్యారెక్టర్ ఎలా ప్రొజెక్ట్ అవ్వబోతుంది అని? అయితే అండి వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం రహస్యంగా చేస్తున్నారు. ఓకే యువర్ క్యారెక్టర్స్ ఏ సో దేర్ ఈస్ ఏ మిస్టరీ విదిన్ ద ఫిల్మ్ ఇట్ సెల్ఫ్. సో ఆ మిస్టరీని మనం ఇప్పుడు అడవి చూపెడితే ఓ మిస్టరీ వస్తుందండి. ఓకే హౌ డు యూ క్రియేట్ సస్పెన్స్, హౌ డు యూ క్రియేట్ మిస్టరీ? సో నార్మలీ యూ టేక్ లైఫ్లెస్ ఆబ్జెక్ట్ అండ్ గివ్ ఇట్ లైఫ్. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. మీరు డ్యూయల్ చూసారా? అది స్పీల్స్బర్గ్ ఫస్ట్ ఫిల్మ్. ఓకే ఓకే. ఏం లేదండి, ఒక ట్రక్ ఉంటుంది, వీళ్ళు కారులో ప్రయాణం చేస్తున్నారు, ఆ ట్రక్ వీళ్ళని ఫాలో చేస్తారు అంట, దట్ ఈస్ ద ఫిల్మ్. కానీ ఆయన ఆ ట్రక్ని ఒక విలన్ లాగా చూపిస్తారు. ఇట్స్ ఈస్ క్రియేటెడ్ అన్ ఇమోషన్ అవుట్ ఆఫ్ దాట్. ఆ ట్రక్ వెళ్ళి ఒక కార్నర్లో ఉండి ఆ పొగర వస్తుంటే ఏదో మనిషి కూర్చొని సిగరెట్ స్మోక్ చేసుకొని చూస్తున్నట్టు ఉంటుంది అనమాట. ఏం లేకుండా అది ఒక సస్పెన్స్ క్రియేట్ చేశారు. సో వాట్ డిడ్ ఇట్ డూ? యూజ్డ్ అన్ ఇన్యానిమేట్ థింగ్ అండ్ క్రియేటెడ్ సస్పెన్స్ అవుట్ ఆఫ్ ఇట్. లైక్ దట్ ఈ ఇంటిని తీసుకొని దాన్ని ఒక క్యారెక్టర్గా ప్రజెంట్ చేసేసాం. సో దెర్ ఇస్ అన్ ఎక్స్టర్నల్ థింగ్ టు దట్ హౌస్, ది అట్మాస్ఫియర్, ద ప్లేస్, వెరీ ఇంపార్టెంట్. అజయ్ లైక్స్ టు బ్రింగ్ ది అట్మాస్ఫియర్ ఇన్ టు ద ఫిల్మ్, యునో ద వెదర్, థింగ్స్ లైక్ దట్ హీ లైక్స్ టు బ్రింగ్ ఇట్. అదో ఒక ఎక్స్టర్నల్. దాంట్లో లోపల ఏదో రహస్యంగా జరుగుతుంది అనేది ఇంకో ఒక మిస్టరీ. సో దాట్ డిఫైన్ హౌ దట్ హౌస్ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ ద హోల్ ఫిల్మ్ అనమాట. అండ్ ఇట్స్ కమ్అట్ ఎగ్జాక్ట్లీ ద వే హీ హాస్ ప్లాన్డ్ ఇట్. దట్ ఈస్ గ్రేట్ సార్. సార్ మిమ్మల్ని ఎగ్జైట్ అంటే మీరు ఎగ్జైట్ అవ్వడం చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను చూస్తున్నాను. సీరియస్లీ అండి, ఫ్రమ్ ద డే వి స్టార్టెడ్ షూటింగ్ ఈ రోజు వరకు 2 ఇయర్స్ పట్టింది. వి బీన్ సిట్టింగ్ వెయిటింగ్ ఎప్పుడు నౌ ఫైనలీ వీఆర్ హ్యాపీ ఇట్స్ గోన్ కమ్ అవుట్ 10వ తారీఖు. ప్లీజ్ గో వాచ్ ఇట్, ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ సీరియస్లీ. వావ్ గ్రేట్. బట్ మోహన్ గారు అంటే మీ క్యారెక్టర్లోని చాలా షేడ్స్ కానీ చాలా ట్రాన్జిషన్స్ కానీ మాకు కనబడుతున్నాయి, వెదర్ ఇట్ ఈస్ మదర్తో ఉన్న సెంటిమెంట్ కానీ, ఒకసారి మాకేమో ఒక ఖైదీలా కనబడుతున్నారు, మళ్ళీ ఒకసారి సచ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కదా. బట్ ఆ క్యారెక్టర్ని డిఫైన్ చేసుకోవాలంటే ఎలా చెప్తారు మీరు ఆడియన్స్కి అర్థమయ్యేలా? దిస్ మై క్యారెక్టర్. ఇట్స్ ఏ జర్నీ అండి, ఫ్రమ్ మేబీ
లైఫ్లో మనకి ఏదో ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ వస్తుంది, దాంతో మొత్తం చేంజ్ అయిపోతుంది. మామూలు గట్టి దెబ్బ ఎవరెవర్ ఏదో మనం బాగా ఇష్టపడింది వెళ్ళిపోవడం మనల్ని వదిలేసి, అట్లాంటి టైంలో ఒక ట్రాన్సిషన్ వచ్చేస్తుంది, కైండ్ ఆఫ్ అట్లాంటి ట్రాన్సిషన్ ఉంటుంది క్యారెక్టర్లో. గ్రేట్. బట్ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఎలా ప్లాన్ చేస్తున్నా సార్? యూఆర్ ఆల్సో ఫ్రమ్ థియేటర్ ఆర్టిస్ట్, సో మీకు కూడా చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి మన భూషణ్ గారి లాగే, బట్ వాటిని ఎలా అచీవ్ చేయాలి? రిస్ట్రిక్షన్స్ ఏం లేదండి, లైక్ బోల్డ్ క్యారెక్టర్స్ అండి, లైక్ ఓ ఇంతమంది జనాభా అందరు 150 కోట్లు ఓటర్, ఒక్కొక్కడిది ఒక్కొక్క క్యారెక్టర్, లైక్ ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా లైక్ నేను చేయడానికి రెడీ అండి. లైక్ జస్ట్ దెర్ షుడ్ బి సమ్ హానెస్టీ, దెర్ షుడ్ బి సమ్ కంట్రిబ్యూషన్, అంతే. ఇప్పుడు ఎవ్రీ క్రాఫ్ట్, 24 క్రాఫ్ట్స్లో ఇప్పుడు ఆ ప్రభు గారు సౌండ్ డిజైన్ అంటే పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు జనరల్గా. ఇంపార్టెన్స్ ఇవ్వరు అంటే కనిపించేవాడు స్క్రీన్ మీద కనిపించేవాడు యాక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది, అది తలకే నొప్పి అయిపోద్ది యాక్చువల్గా మాలాంటి వాళ్ళకి. రికగ్నిషన్ ఇస్ లైక్ వెరీ బ్యాడ్ థింగ్, లైక్ సరే మంచి పని చేసుకుని వెళ్ళిపోవడం అన్నట్టు ఉండదు అది యాక్చువల్గా. అదే ఇవ్వాల్సిన వాళ్ళు కూడా రికగ్నిషన్ ఇవ్వట్లేదు, లైక్ అంటే ఎవ్రీ క్రాఫ్ట్ లైక్ ఇప్పుడైతే వస్తున్నాయి చాలా, ఇప్పుడు ఇలాంటి ఆరంభం లాంటి మూవీస్ ఇంకా చాలా మూవీస్ లైక్ బాలీవుడ్లో అయితే బోల్డ్ ఉంటాయి, లైక్ ఎవ్రీ క్రాఫ్ట్ హ్యాస్ ఇస్ ఓన్ ఇంపార్టెన్స్, లైక్ అన్ని క్రాఫ్ట్స్ కల్ ఇంపార్టెన్స్ వస్తే లైక్ అదే పారాడాక్స్, ఇబ్బంది బట్ దట్ గివ్స్ యు మనీ ఆల్సో. మనీ ఎంతవరకు అవసరం, టైం పాస్ అయిపోతే మనీ ఎంతవరకు అవసరం, చాలా వెరీ దట్ ఇస్ ఆల్సో ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం ఒక లైన్ వచ్చిన తర్వాత మనీతో అంత ఎక్కువగా పని ఉండదు. గ్రేట్. బట్ ఫైనల్ క్వశ్చన్ టు యూ సార్, అంటే మెయిన్గా ప్రతి నావెల్ బుక్ కూడా ఒక స్క్రీన్ ప్లే ఉంటుంది, ప్రతి సినిమా కూడా ఒక స్క్రీన్ ప్లే ఉంటుంది, బట్ నావెల్స్ అనేవి ఇప్పుడు ఎందుకు ఎక్కువ చదవాలంటే చాలా స్లో నరేషన్ ఉంటుంది, ఆ స్క్రీన్ ప్లే కూడా అలా రివీల్ అవుతుంటుంది. బట్ అంటే ఆరంభం అనే సినిమాకి వచ్చినప్పుడు విత్ నావెల్ రైటర్ ఒరిజినల్ ఆథర్తో ఎలాంటి డిస్కషన్ జరిగింది స్క్రీన్ ప్లేలో? నేను కొంచెం రేసీగా తీసుకెళ్దాం అనుకున్నాను, స్క్రీన్ ప్లే ఇలా టర్న్ చేద్దాం అనుకుంటున్నాను. అది లైక్ ఇట్ వాజ్ హ్యాపెనింగ్ కంటిన్యూస్లీ, ఎందుకంటే ఆయన ఫస్ట్ బుక్, ఆ బుక్ కాబట్టి ఆయన రాసేసాడు, నేను అది పెట్టలేను స్టాచ్యూ రివార్డింగ్లో, నేను అది పెట్టలేను. ఈ క్లియర్లీ రోడ్ ఈ పుస్తక ఈ బుక్ మీరు చదివిన తర్వాత మీకు లోపలే మీకు చాలా ప్రశ్నలు ఏర్పడతాయి, దానికి నేను ఎప్పటికైనా ఉత్తరించడానికి రెడీగా ఉన్నాను అని పెట్టేశాడు ఆయన. ఓ మై, నేను పెట్టలేను సినిమా, సో ఐ కాంట్ డూ దట్ విత్ ద ఆడియన్స్. సో వి వాంటెడ్ టు లైక్ ఎంత సింప్లిఫై చేయగలుగుతాం, లైక్ ఎంత సింప్లిఫై చేస్తూ ఎమోషన్స్ చెప్పగలుగుతాం, ఒక కథ చెప్తూ దాంట్లో ఉన్న కాంప్లెక్స్ బుక్లో ఉన్న కాంప్లెక్సిటీని తీసేసి హౌ వీ కెన్ మేక్ ఇట్ సింపుల్ సింపుల్ ఫర్ ద ఆడియన్స్, దట్ వాజ్ అవర్ మెయిన్ టాస్క్ విత్ రైటర్. సో వీ సాట్, వీ డిస్కస్డ్, అండ్ బికాస్ వీఆర్ లైక్ వి బోత్ ఆర్ ఫ్రమ్ సేమ్ టౌన్ అండ్ సేమ్ మదర్ టంగ్ ఉండడం వల్ల, సో వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ డిస్కషన్స్ యాక్చువల్లీ. సో కమింగ్ టు స్క్రీన్ ప్లే రేసీ, అది అంతా నాకు తెలియదు అండి, లైక్ ఇది రేసీ చేయాలి అంత కాన్షియస్ డిసిషన్స్ ఏం లేదు. వీ వెంట్ విత్ నావెల్, సో నావెల్ వాట్ ఎవర్ ఇట్ ఎక్స్పీరియన్స్ ఇట్ వాస్ గివింగ్ ఫర్ మీ యాజ్ అ రీడర్, ఐ వాంటెడ్ టు రిప్రజెంట్ టు ద ఆడియన్స్ బై పుట్టింగ్ లిటిల్ మోర్ ఎఫర్ట్స్ ఫర్ పీపుల్ హూఆర్ పేయింగ్ టికెట్స్. గ్రేట్ గ్రేట్ సార్. బట్ డేజావు అనేది మీరు డిఫైన్ చేయబోతున్నారు, లేకపోతే డేజావు ఎక్స్పీరియన్స్ జస్ట్ ఒక పార్ట్ కింద తీసుకున్నారు? చాలా సినిమాల్లో ఇప్పటివరకు డేజావు ఎక్స్పీరియన్స్ చూసాం, బట్ నో వన్ కెన్ ఎక్స్ప్లెయిన్ ద వాట్ ఈస్ ద డేజావు అనేది కరెక్ట్ డిఫైన్ చేయలేదు, బట్ ఆరంభంలోనే అది ఎంతవరకు ఉండబోతుందండి? ఐ డోంట్ థింక్ ఇట్ నీడ్స్ అన్ ఎక్స్ప్లెనేషన్ అండి, నార్మల్గా అది దానికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. సో బట్ 100% వీ విల్ టేక్ యూ త్రూ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డేజావు, అండ్ విల్ ఆల్సో ట్రై టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ డేజావు, దట్స్ దేర్. భూషణ్ సార్ ఇస్ దేర్, హీ ఎక్స్ప్లెయిన్ లాట్ ఆఫ్ థింగ్స్ టు యు నౌ ఇన్ ద ఇంటర్వ్యూ. ఇంకా సినిమాలో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా చక్కగా. గ్రేట్. సో మీరందరూ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, సింజిత్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫైనల్లీ ఆరంభం ఆడియన్స్కి. సార్ ఫైనల్గా మీరు చెప్పేస్తే కంక్లూడ్ చేద్దాం. ఏంటి సార్ ఏదో చాలా మంచి సినిమా అండి ఇది, అయితే నేను చెప్పగలుగుతా బల్ల గుద్ది చెప్తా. ఈ స్టార్ట్ ఫ్రమ్ వద్దు డైలాగ్, వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం అని మేము అనుకుంటున్నాం, మీరు కూడా అదే అనుకుంటారు. చాలా ప్రీమియస్ రెస్పాన్స్ చేసి చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది మాకు, అందుకే అంతా ఇంత హ్యాపీగా ఉన్నాం, ప్లాస్టిక్గా ఏం లేవు మేము, అందుకే. సో ఈసారి అయితే డిజైనేషన్ అయితే మార్చకండి మీరు ప్లీజ్, ఫిక్స్ అయ్యి ఉండండి, దేర్ ఇస్ మెనీ ఆపర్చునిటీస్ బయట. నెక్స్ట్ ఫిలిం యాక్టింగ్ ఏదో అన్నా సార్ వద్దు సార్ ప్లీజ్, యాక్టింగ్ చేసి వచ్చి మళ్ళీ ఆయన స్క్రీన్ లోకి వెళ్ళిన తర్వాత నాది ఏంది అని అడుగుతారు, మళ్ళీ వచ్చి మ్యూజిక్ కొట్టిస్తా ఆయన సీన్ గాని కట్ చేస్తాడు. సో ఫైనల్ వర్డ్స్, ఫైనల్ వర్డ్స్ ఫర్ ఆరంభం. 10th May ఇన్ థియేటర్స్ వరల్డ్ వైడ్, ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్టోరీ, డైరెక్షన్, అండ్ ఇట్స్ లైక్ సినిమా చూస్తున్నప్పుడు యూ విల్ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ అండ్ యూ విల్ టేక్ బ్యాక్ సంథింగ్ విత్ యూ వెన్ యూ గో హోమ్, దట్ ఈస్ ద ట్రూత్. గ్రేట్ సార్, సో విష్ యూ ఏ గ్రేట్ సక్సెస్, ఇట్స్ రియల్లీ నైస్ టాకింగ్ విత్ యూ ఆల్, అండ్ ఐ యామ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మే 10th.
ఫర్ ఆరంభం అండ్ ఆల్సో ప్రారంభం. గ్రేట్ గ్రేట్. సో గైస్ మీరందరూ కూడా డెఫినెట్లీ ఒక న్యూ ఎక్స్పీరియన్స్ని మీరందరూ కూడా థియేటర్లో పొందాలి అనుకుంటే సో తప్పకుండా మేటంతా మీరందరూ కూడా ఆరంభం సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.